పిల్లలకైనా పెద్దలకైనా ఈ పండగ ఇయర్లీ వన్స్ కాదు, ప్రతిరోజు ఉంటే బాగుండు అని అనిపించే పండగ ఒకటే, వినాయక చవితి. ఒక వారంలో చవితి స్టార్ట్ అవుతుంది అనగానే ప్రతి ఒక్కరి ఇంట్లో, ప్రతి ఒక్కరి ప్లేస్లో ఒక సంతోష వాతావరణం నెలకొంటుంది. ఆ వినాయకుడు రావడం రావడంతోనే అందరికీ ఆనందాన్ని పంచుతూ సంతోషంగా ఉండేలా చూసుకుంటూ ఆ 9 రోజులైనా, 11 రోజులైనా లేదా 5 రోజులైనా మనకి ఆనందాన్ని పంచుతూ ఆ ఆనందాన్ని ఆయన కూడా ఆస్వాదిస్తారన్నమాట. ప్రాంతం ఏదైనా చవితి సంబరాలు ఆకాశాన్ని అంటేలా ఉంటాయి. ఎంత సంతోషంగా గడిపినా కూడా ఇంకా కాస్త పొందుదామనే అనిపిస్తుంది, కానీ తక్కువగా అసలు ఎప్పుడు కూడా అనిపించదు. మా అపార్ట్మెంట్లో చవితి సంబరాలు కూడా అలాగే జరుగుతాయి. పిల్లలు పెద్దలు అంతా ఒకటైపోయి సరదాగా ఆడుకుంటాము. ఆ చవితి ఎన్ని రోజులు ఉన్నా కూడా అన్ని రోజులు సంతోషంగా అంతా ఒక కుటుంబంలాగా కలిసిపోయి కిందే సెలబ్రేట్ చేసుకుంటాము. మా చవితి, మా బుజ్జి వినాయకుడు నిమజ్జనానికి సంబంధించిన వ్లాగ్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో చాలా ఇయర్స్ తర్వాత నేను చిన్న పిల్లలా అయిపోయి మ్యూజికల్ షేర్ అయితే ఆడాను. అండ్ జస్ట్ పార్టిసిపేషన్ ఈజ్ ద ఇంపార్టెంట్ అన్నట్టు పార్టిసిపేట్ చేశాను. అస్సలు గెస్ట్ చేయలేదు నేను విన్ అవుతాను అనేసి, జస్ట్ సరదాగా అలాంటి ఆయుధంగా ఆడేశాను. నా వరకు విన్ అవుతామా లేదా అనేది సెకండరీ, పార్టిసిపేట్ చేయడమే చాలా ఇంపార్టెంట్. అదే పెద్ద విన్నర్ లాగా నేను ఫీల్ అవుతాను, నా పిల్లలకి అదే చెప్తాను, నేను కూడా అదే పాటిస్తానన్నమాట. సో అపార్ట్మెంట్లో ఎవ్రీ ఇయర్ కుంకుమ పూజ, సరస్వతి పూజ, హోమము ఇవి కంపల్సరీ ఎప్పుడూ కూడా చేస్తూనే ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ జరిగే కుంకుమ పూజ కన్నా కూడా ఈసారి చాలా కొత్తగా, చాలా ప్రజెంట్గా మైండ్ మొత్తం అక్కడే పెట్టి మనసుతో ప్రశాంతంగా చేసుకున్నామని చెప్పాలి. అండ్ కుంకుమ పూజ స్టార్ట్ అయ్యేసరికి 9:30, 9:40 అలా అయింది. ఆ టైంలో కూడా అందరూ అంత చురుగ్గా, అంత హాయిగా, అంత ప్లెజెంట్గా ఫీల్ అవుతూ వినడానికి పంతులు గారు ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి పూజ చేయించారో తెలుసా? అసలు ఆయన అడిగే ఒక్కొక్క క్వశ్చన్కి ఎవరి దగ్గర ఆన్సర్ లేదనమాట. కొన్ని క్వశ్చన్స్ అయితే అసలు వింటున్న, అవి చెప్తున్న ఆన్సర్స్ కూడా వింటూ ఉంటే ఎంత హాయిగా అనిపించిందో. ఐ హోప్ ఎవ్రీ ఇయర్ కూడా ఆయనే రావాలని నేను అనుకున్నాను. అంత బాగా పూజ చేయించారనమాట ఆ టైంలో కూడా. కుంకుమ పూజతో చాలా హాయిగా ప్రశాంతంగా జరిగిపోయింది. కుంకుమ పూజ కంప్లీట్ అయిపోయేసరికి దాదాపు 10:30 అలా అయింది. ఆ టైంలో చక్కగా బోన్ చేసేసుకొని ముగ్గుల పోటీలు స్టార్ట్ చేసుకున్నాము. అండ్ అప్పటికి టైం వచ్చేసి 11 అలా అయింది. అయినా కూడా అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అండ్ అలాగే ఎవరి ఫేస్లో టైర్డ్నెస్ అనేది తెలియలేదు. ఈవెన్ పిల్లలు కూడా మేలుకొని చక్కగా వాళ్ళ మదర్స్కి హెల్ప్ చేస్తూ ఉన్నారు, రంగులు అందించడంలో అలాగే ముగ్గు పొడి ఇవ్వడంలో. అండ్ ఎవరు కూడా, అంటే జనరల్గా అపార్ట్మెంట్స్లో ముగ్గు పొండితో వేయరు కదా, చాక్ పీసులతో కానీ ఇలా వేస్తారు. అండ్ మాకు రాదు అనే మాట రాకుండా చక్కగా వచ్చిన వరకు యాక్టివ్ పార్టిసిపేట్ చేశారు. అది చాలా సంతోషంగా అనిపించింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈవెన్ పిల్లలు కూడా కాంపిటీషన్ చేశారు తెలుసా, చిన్న చిన్న పిల్లలు కూడా వేశారు. ఈవెన్ తన్వి కూడా రంగోళీ వేసింది. అలా అందరూ కలిసి ముగ్గుల పోటీలు పెట్టుకోవడం, అవి అయ్యేసరికి దాదాపు 1:30 అయింది. అయినా కూడా అందరి ఫేస్లో సంతోషం, మా ముగ్గు బాగుందా, మా ముగ్గు బాగుందా అన్నట్లు. ఇలా అందరితో కలిసి పండగ చేసుకోవడం ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా. అలా సరదాగా చవితి రోజులు ఎప్పుడు అయిపోతాయో తెలీదు, అంత ఆనందంగా గడుస్తుంది. సో అలాగ ఎండ్ ఆఫ్ ద డే 9th డే అయితే వచ్చేసింది. ఎంత సంతోషంగా ఉంటుందో ఆ 9th డే వినాయకుడు వెళ్తున్నాడు అన్నప్పుడు అంతే బాధగా ఉంటుంది. సో చవితి రోజు ఎండ్ డే, నేను కొన్ని కొన్ని అక్కడక్కడ క్లిప్స్ తీశాను అండ్ రా రియల్గా పెట్టేస్తాను, చూసేయండి. పిల్లల డాన్స్లు, అలాగే మేము జస్ట్ 1 వీక్లో ప్రాక్టీస్ చేసిన మా కోలాటం డాన్స్ కూడా ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. సరే నాకు ఒక డియరా డైమండ్ ఇక్కడ
మా అపార్ట్మెంట్లో హనుమాన్ చాలీస కూడా జరిగింది, అది స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను. అండ్ ఇక్కడ పాడుతున్నాడు కదా చిన్నోడు, మైక్ పట్టుకొని హనుమాన్ చాలీస పాడుతున్నాడు. అసలు చిన్నపిల్లలు ఏదైనా నేర్చుకోవాలి అంటేనే ఒక లైన్ చెప్పేసి ఒక అరగంట గ్యాప్ తీసుకుని చెప్పేస్తారు, కానీ వీడి టాలెంట్ని మెచ్చుకోవాలి. ఇంత చిన్న ఏజ్లోనే హనుమాన్ చాలీస మొత్తం కంఠాపదంగా నేర్చేసుకున్నాడు అనమాట. అది కూడా మామూలు గ్యాప్ ఇస్తూ చెప్పట్లేదు, ఒక ఫ్లోలో స్పీడ్గా చెప్పేస్తున్నాడు. అసలు వీడిని చూస్తుంటే నేను ఎందుకు వేస్ట్గా అనిపించింది. నార్మల్గా చిన్న చిన్నవి నేర్చుకోవడానికి మనకు చాలా టైం పడుతుంది. స్టిల్ నౌ నాకు ఇప్పటికీ కూడా హనుమాన్ చాలీస స్పీడ్గా పాడడం కాదు కదా, నార్మల్గా పాడడం కూడా రాదు. చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను నేను వీడిని చూస్తున్నప్పుడు. విన్నారు కదా ఎంత బాగా పాడుతున్నాడు. అన్నింటిలోకి ఫన్నీయెస్ట్ విషయం ఏంటంటే వీడు పాడుతున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేశారా, అగైన్ మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తున్నాడు. సో దెబ్బకు అందరూ కామ్ అయిపోతే మొత్తం అంతా ఒకసారి పాడేసి కామ్ అయిపోయాడు అనమాట. ఎంత ముద్దుగా క్యూట్గా పాడాడు, నాకైతే చాలా ముద్దుగా అనిపించింది. బిందు గారు ఇందాక భూమిలో ఉంటున్నారండి, పరపాటి గేట్లన్నీ ఏం చేసేయండి.
రుద్రాయ బ్రహ్మాండ రుద్రాయ ఖండ రుద్రాయ ప్రచండ రుద్రాయ ఖండ రుద్రాయ శూర రుద్రాయ వీర రుద్రాయ భవ రుద్రాయ భీమ రుద్రాయ అదళ రుద్రాయ విదళ రుద్రాయ సుధళ రుద్రాయ మహాదళ రుద్రాయ రసాదళ రుద్రాయ కళాదళ రుద్రాయ మాదాళ రుద్రాయ నమో నమః. వీరభద్రాయ నిత్రాయ భూత సంహారాయ సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కారాయ అఖిల పరిపాలన పూరణ సత్యదేవేదార్థ సారాయోమయ నిశ్చలా దృష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్ని లోచన సూరపాణి భుత విభూషణ Thank you.
స్టార్టింగ్ లో కన్నా ఎండింగ్ లో వీడియో చూస్తున్న కొద్దీ ఇంకా మజా వస్తుంది కదా. థీమ్ మన డాన్సులతో మా స్ట్రీట్ మొత్తం ఒక ఊపు ఊగిపోయిందని చెప్పాలి. వీడియో అయితే అద్దరిపోయింది, అందుకే చెప్పాను స్టార్టింగ్లో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి అని. వీడియో చూస్తున్న ప్రతి సెకండ్ అనిపించింది వినాయక చవితి 9 రోజులు 11 రోజులు 12 రోజులు కాకుండా ప్రతిరోజు ఉంటే బాగుండు అని. మరి మీ అభిప్రాయం ఏంటి కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. వినాయక చవితి మళ్ళీ త్వరగా రావాలని కోరుకుంటూ ఇక సెలవు. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్. మరి జై బోలో గణేష్ మరాజ్కి జై.